వాస్తవంగా కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఈరోజు రెసిడెన్షియల్ వ్యవస్థ ప్రభుత్వ స్కూల్స్ మాత్రమే ఉంది పర్మిషన్ అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చి. అలా కాకుండా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు విపరీతంగా రెసిడెన్షియల్ హాస్టల్స్ ఓపెన్ చేసి విపరీతమైన ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి పర్మిషన్ లేదు రెసిడెన్షియల్ వ్యవస్థ. ప్రైవేట్ స్కూల్స్కి ప్రభుత్వం నుంచి రెసిడెన్షియల్ వ్యవస్థలో పర్మిషన్ లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఆన్ రోల్ మాత్రం వేరే స్కూల్ పేరు రాసుకుంటున్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు విద్యా సంస్థలు రన్ చేస్తున్నారు. తప్పకుండా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక ఉదాహరణ చెప్తున్నా. గుంటూరులో ఒక చైతన్య కళాశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి, పాపం తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాలో నివసిస్తుంటే ఈ అబ్బాయిని చదివించడం కోసం గుంటూరు వచ్చి ఈ అబ్బాయిని హాస్టల్లో చేర్చి వాళ్ళు బయట ఉండి తల్లిదండ్రి చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ బడ్డీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు అధ్యక్ష. ఆ పిల్లవాడికి మూడు రోజుల నుంచి జ్వరం తగులుతూ ఉంటే ట్రీట్మెంట్ చేయించక ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత చూపించి ఈరోజు వైద్యం చేయించారు అధ్యక్ష. 3 రోజుల తర్వాత ఆ తండ్రి స్కూల్కి వెళ్తే పిల్లవాడు చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఏమాత్రం బాధ్యత లేకుండా శవాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి కనీసం తల్లిదండ్రుల్ని బంధువుల్ని స్కూల్లో కూడా రానివ్వకుండా నివారించడం జరిగింది అధ్యక్ష. మేమందరం ఎమ్మెల్యేలు, మేము ప్రజాప్రతినిధులు వెళ్ళి మాట్లాడితే అర్ధరాత్రి 12 తర్వాత బాడీ హ్యాండ్ ఓవర్ చేశారు అధ్యక్ష. ఇంకా బాధాకరం విషయం ఏంటంటే అధ్యక్ష, 2 నెలల తర్వాత ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ఇద్దరు కూడా ఆ పిల్లవాడి స్మృతులు వాళ్ళకి గుర్తు చేసుకొని మాకెందుకు ఈ జీవితం అని చెప్పి తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. తప్పకుండా ప్రైవేట్ స్కూల్స్ని ఈరోజు నియంత్రణ చేయాలి. ఫీజు నియంత్రణ అని మనం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఫీజు నియంత్రణ రెసిడెన్షియల్ విధానంలో కూడా పద్ధతులు మార్చాలని చెప్పి నేను ప్రభుత్వానికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.